హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు మోడీని కలిపి బుక్ చేస్తున్న నితీష్. కేంద్రంలోని ప్రధాని మోడీ కూటమి సర్కార్లో భాగస్వామ్య పార్టీకి ఉన్న బీహార్ అధికార పార్టీ జేడీయూ అధినేత సీఎం నితీష్ కుమార్ చేసిన సంచలన తీర్మానం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఏపీ సీఎం, ఇక్కడి కూటమి నేత చంద్రబాబు కూడా సేగ పెడుతోంది. 2005 నుంచి బీహార్ ప్రజలు, ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. 2000 ఉమ్మడి బీహార్ విడిపోయింది. అప్పట్లో వాజ్పేయి ప్రభుత్వం బీహార్ విభజన చేస్తుంది. తద్వారా జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ క్రమంలో ఉమ్మడి బీహార్లో ఉన్న గనులు, భూగర్భ వనరులు, అటవీ సంపద అంతా కూడా ఈ రాష్ట్రానికి దాఖలు పడింది. దీంతో బీహార్ అప్పటి నుంచి కూడా ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతోంది. కానీ ఎప్పటికప్పుడు ఈ హోదా వ్యవహారం మరుగున పడుతూనే ఉంది. గతంలోనూ బీహార్ సీఎం నితీష్ కుమార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటే ముఖ్యమంత్రి స్థానాన్ని ఏ పార్టీకైనా ఇచ్చేందుకు తాను రెడీ అంటూ సంచలన ప్రకటన చేశారు. కానీ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఎవరూ పట్టించుకోలేదు. రోజులు గడిచాయి. ఇప్పుడు మోడీ సర్కార్కు నితీష్ కుమార్ 12 ఎంపీలతో మద్దతు ఇస్తున్నారు. ఒక రకంగా మోడీ సర్కార్ను నితీష్ కూడా నిలబెట్టారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏర్పడి పట్టుమని 4 కూడా కాని పరిస్థితిలో నితీష్ సర్కార్ సంచలనం తీర్మానం చేసింది. తాజాగా అసెంబ్లీలో నితీష్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ తీర్మానం చేసింది. దీనిని రేపో మాపో గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి, తద్వారా కేంద్రానికి పంపించనున్నారు. ఇదొక సంచలన నిర్ణయమని చెప్పాలి. మోడీ సర్కార్ సుదీర్ఘ మౌనం వహించడం, ఇప్పుడు పూర్తిస్థాయి మెజారిటీ లేకపోయినా దరిమిళ నితీష్ వంటి కప్పల తక్కడ నాయకుడిని నమ్ముకున్న సమయంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే స్టోరీ ఇప్పుడు బీహార్ నుంచి ఏపీకి చేరింది. కేంద్రంలోనే నరేంద్ర మోడీ సర్కార్పై నిత్యం యుద్ధం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు సెగపెడుతోంది. తాజాగా కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు శశి థరూర్ సహా మరికొందరు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఏం చేస్తారని ప్రశ్నించారు. బీహార్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఉటంకిస్తూ, ఏపీకి కూడా గతంలో మోడీ తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ చంద్రబాబుకు స్పందించాలని ఉందా లేదా అని ప్రశ్నించారు. అంతేకాదు స్పందించేందుకు, హోదా రాబట్టుకునేందుకు కూడా ఇదే మంచి తరుణమని వ్యాఖ్యానించారు. 2 కిందటి కూడా మల్లికార్జున ఖర్గే ఇదే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మొత్తానికి బీహార్ సీఎం తీగలాగారు. కానీ చంద్రబాబు డొంక కదిలించడం అంత ఈజీనేనా అనేది ప్రశ్న. చూడాలి ఏం జరుగుతుందో.